ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kg వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అదృష్ట సీక్వెల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మేకర్స్ ని నీడలా వెంటాడుతుంది. 14 ఏళ్ళు గడిచినా చారీగా ఎన్టీఆర్ ను మర్చిపోలేకపోతున్నాం. మరోసారి అదృష్ట సీక్వెల్ ప్రస్తావన వచ్చింది. అదృష్ట 2 గురించి రైటర్ కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇంతకీ అదృష్ట 2 ఉంటుందా లేదా? ఎన్టీఆర్ కెరియర్ లో బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచిన సినిమా అదుర్స్. తారకంటే యాక్షన్ హీరోనే కాదు, కమీడియన్ అని నిరూపించడమే కాదు, హీరో బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీలో ఒకటిగా నిలిచిందే. సినిమా రిలీజ్ అయి 14 ఏళ్లైనా కామెడీ రీల్స్ టెన్షన్ రిలీఫ్ గా మారాయి. సినిమా రచయిత కోన వెంకట్ దగ్గర అదృష్టు గురించి మాట్లాడితే సీక్వెల్ పక్కాగా చేయాలని ఉందని, తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే హీరోను ఒప్పించి అదృష్టు చేయిస్తామన్నాడు. చారీ పాత్రకు న్యాయం చేసే యాక్టర్ ఇండియాలోనే లేడన్నాడు కోన. వినాయక మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా అదృష్టు టాపిక్ వస్తూనే ఉంటుందే. ఎప్పటికైనా అదృష్టు తీయాలి అన్న వినయ్ డ్రీమ్ తీరెట్టు కనిపించడం లేదు. ముందు కథ రెడీ చేసి హీరోకు వినిపిస్తే తారక్ ఊ అంటాడా ఊ అంటాడో తెలుస్తుందే. ఒకవేళ అదృష్టు కథను రెడీ చేద్దామనుకున్నా పాన్ ఇండియా రేంజ్ లో ఉండాల్సిందే.